వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ మాట్లాడుతూ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఓట్లు పెట్టి ఓట్లు అడుగుతుంటే కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు తండ్రి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు. ఈ ఎన్నిక పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏం మాట్లాడుతారో ప్రజలందరికీ, ప్రజాస్వామ్యంలో చట్టసభలకు పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, చట్టసభలకు పోటీ చేసేటోళ్ళు ఆ కాన్సెన్స్ ప్రజలకు ఎన్నికలలో హామీలు ఇస్తారు. నేను ఈ విధంగా గెలిస్తే అభివృద్ధి చేస్తా, నేను గెలిస్తే ఈ కాన్సెన్స్ తీసుకొస్తా, నేను గెలిస్తే విద్యార్థులకు వసతులు చేస్తా, మహిళలకు వసతులు చేస్తా, నిరుద్యోగ సమస్య తీరుతా, అభివృద్ధి చేస్తా అని చెప్పే నాయకులు చూసినాం. కానీ కరీంనగర్లో మాత్రం విచిత్రమైన పరిస్థితి ఉంది. ఒక బీజేపీ పార్లమెంటు అభ్యర్థి ఏమో దేవుని మీద ఓట్లాడుతుంది, ఇంకో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏమో తండ్రి పేరు ఎక్కువ ఓట్లాడుతుంది. అసలు వీళ్ళు పార్లమెంటు సభ్యుడిగా గెలిస్తే ఏం చేస్తామని ఎప్పుడు పనిచేసేదిగా? ఆయన ఐదేళ్ళు పార్లమెంట్ సభ్యులు ఉంటారు, బీజేపీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు, మరి ఐదేళ్లలో 5 రూపాయలు చేయలేదు, అభివృద్ధి చేయలేదు. చేరి అభ్యర్థి మళ్ళీ 5 ఏళ్ళలున్నా నేను ఈ 5 ఏళ్ళలో చేయలేదు, పొరపాటు చేసిన మళ్ళీ గెలిపితే ఈ 5 సంవత్సరాలు వచ్చే 5 సంవత్సరాలు ఏమైనా చేస్తా అని చెప్పటం చూసినా. ఆయన మొదటి 5 సంవత్సరాలు ఎంపీగానే ఈ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంటు పరిధిలో ఉన్న గ్రామాలు తిరిగింది లేదు, మండల హెడ్క్వార్టర్లు తిరిగింది లేదు, ఒక మున్సిపల్ పరిధి తిరిగింది లేదు, ఓ జడిపి పరిధి తిరిగింది లేదు, ఓ జడిపి మీటింగ్కి వచ్చింది లేదు, ఓ మండల్ మీటింగ్కి అటెండ్ అయింది లేదు, ఓ కార్పొరేషన్ మీటింగు మున్సిపల్ మీటింగ్కి అటెండ్ అయిన దాఖలాలు 5 ఏళ్ళలో లేవు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కరీంనగర్ ఎంపీ మరి 5 ఏళ్ళకి అవకాశం ఇస్తే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు 5 రూపాయల పైసల్లో తీసుకురాలే, అభివృద్ధి చేయాలి, మళ్ళీ 5 ఏళ్ళలో ఎన్నికల్లో ఓటు అడుగుతున్నావు, ఏం చేస్తావు చెప్పడు, దేవుని పేరు చెప్పాలి ఓట్లు అడగాలి. ప్రజలు గమనిస్తున్నారు, కరీంనగర్ ప్రజలంటేనే చైతన్యవంతులైన ప్రజలు. ఆనాటి నుంచి కూడా పోరాటాల పటిమ గల్ల కరీంనగర్ ప్రజలు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఉవ్వెత్తున కరీంనగర్ ప్రజలందరూ పాల్గొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రజలు, ఈ ప్రజలంతా చూస్తున్నారు. ఇక 5 ఏళ్ళున్న ఎంపీ గెలిచి ఆయన మాత్రం కనవాలే, ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ వారు ఏం తెచ్చారు, ఎక్కడైనా కనబడ్డాడు అంటాడు, విచిత్రం ఇది. ఓడిపోయి 5 సంవత్సరాల్లో ఏ గ్రామాన్ని అడిగినా, ఏ మండల హెడ్క్వార్టర్లు అడిగినా, ఏ మున్సిపల్ పరిధిలో అడిగినా ఓడిపోయినా కూడా వినోద్ కుమార్ గారు పనిచేసిర్రు, తిరిగిర్రు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు తీర్చిర్రు, మేము పొరపాటులో ఓడగొట్టుకున్నామని ప్రజలు బాధపడే రోజు నడుస్తుంది, ఇలా కనబడతాం లేరంటారు. ధైర్యంగా చెప్పగలుగుతారా మీరు ఎంపీ గారు? స్మార్ట్ సిటీ తెచ్చింది బోయినపల్లి వినోద్ కుమార్ కాదా? కొత్తపల్లి టు మనోరాబాద్ రైలు ఇనాగ్రేషన్ చేపించింది బోయినపల్లి వినోద్ కుమార్ కాదా? చేసింది ప్రధాని మోడీ కాదా? అదేవిధంగా జాతీయ రహదారులు శాంక్షన్ చేపించి ఆ వర్కులు అవుతుంది నిజం కాదా? ఇలా కరీంనగర్లో జరిగిన స్మార్ట్ సిటీ అభివృద్ధి ఫండ్స్ తీసుకొచ్చింది బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీ ఉన్నప్పుడే కదా?
ఇవాళ కరీంనగర్ నగరానికి డైలీ వాటర్ వచ్చిందంటే అది కూడా వినోద్ కుమార్ గారి కృషే కదా. ఇలా తీగల వంతెన కానీ మానే రివర్ ఫ్రంట్ కానీ తీసుకొచ్చిందంటే వినోద్ కుమార్ గారు శాంక్షన్ చేపిస్తే ఎగ్జిక్యూషన్ చేపించింది అప్పటి మంత్రి ఇప్పుడు శాసనసభ్యులు గంగుల కమలాకర్ కాదా? ఒక్కనాడు 5 నెలలే నువ్వు ఎంపీగా, 5 ఏళ్ళ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఉంచాలి, 5 మాసాలలో డైలీ వాటర్ కరీంనగర్ ప్రజలకు రాకపోతే ఎందుకు వస్తలేదని ఒక్కసారి అని అడిగినవా? గట్ల మాలే రివర్ ఫ్రంట్ పనులు ఆగిపోతే ఎందుకు పనులు ఆగిపోయినాయని ఒక్కనాడని అడిగినవా? తీగల వంతెన మీద బ్రహ్మాండముల లైటింగ్ ఒక టూరిజం స్పాట్గా తయారైనది వెలవెలపోతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక్కసారన్నా నువ్వు నిలదీసినవా? ఒక బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రజలు ఇబ్బంది పడేది నీకు అవసరం లేదు, ప్రజలు గోసపడేది నీకు ఇబ్బంది లేదు. ఎక్కడన్నా ఇబ్బందులు జరిగితే అక్కడ సందర్శించింది లేదు, టైం మీద రావాలి, దేవుని పేరు చెప్పాలి, ఓట్లు అడగాలి, ప్రజల సెంటిమెంట్ మీద ఓట్లు దండుకోవాలనే ఆలోచన తప్ప నీకు వేరే లేదు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ప్యారెచ్యూట్ అభ్యర్థి